ఆదికాండము పదమూడవ అధ్యాయము అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయిచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము నామమున ప్రార్థన చేశాను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకును కలహముండకూడదు ఈ దేశం నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సుధమో గుమర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరు అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధోము దగ్గర తన గుడారము వేసుకొనెను సుధోమ మనుష్యులు దుష్టులను యహోవ దృష్టికి బహుపాపులునై ఉండరి లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను